నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా మంది ఏదైనా మనకి అనుకున్న పనులు ఆగిపోయినప్పుడు కానీ, చాలా ఇరిటేటింగ్గా అనిపించినప్పుడు కానీ, హెల్త్ కొంచెం నీరస పడినప్పుడు కానీ నెగిటివ్ ఎనర్జీ వచ్చింది, నెగిటివ్ ఎనర్జీ వైబ్స్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అంటూ ఉంటారు. అలాగే నరదిష్టి కూడా, ఇంట్లో వైబ్స్ కూడా సరిగ్గా లేనప్పుడు నరదిష్టి పడిందని కూడా అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీకి నరదిష్టికి ఏంటి, ఆ రిలేషన్ ఏంటి, రెండో ఒకటేనా, సో తేడా ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఫస్ట్ పదాన్ని కనుక మనం చూసుకుంటే ఎనర్జీ ఏటీఐవి దాన్ని ప్రొనౌన్స్ చేయడం కూడా వేస్టే. సో అది ఆ ఎనర్జీ అనేది అండి, మనం ఎప్పుడైతే నీరస పడిపోతామో, మనం మెంటల్గా నీరస పడతాం, శారీరకంగా కాదు. శారీరకంగా నీరసం ఉంటుండగా మనం నీరసంగా ఉంది నీరసంగా ఉంది నీరసంగా ఉంది అని నేను 4 సార్లు అన్నా అనుకోండి, నా కుడి భుజాన్ని ఒకసారి చూడండి, నేను కావాల్సుకుని దించలేదు, అది ఆటోమేటిక్గా దిగిపోయింది. నేను ఐమ్ బ్రైట్ అండ్ హ్యాపీ, ఐమ్ బ్రైట్ అండ్ హ్యాపీ, ఐమ్ బ్రైట్ అండ్ హ్యాపీ అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా స్మైల్ అసర్ అయిపోతుంది. సో మనకి ఎంత నీరసంగా ఉన్నా మనం బాగున్నాము అని దాన్ని తిరగతిప్పి అనుకోవడమే కదా, అంతా బాగుంది అని మనం కోరుకోవడం, శుభం పలకండి అని పెద్దవాళ్ళు అంటారు. ఈ మేనిఫెస్టేషన్ గురించి మనం ఎన్నోసార్లు రకరకాలుగా రమ అడగడము, మనం రమతో డిస్కస్ చేసుకోవడం, రమ ద్వారా మనం అందరం చెప్పుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఎప్పుడూ కూడా శుభం పలకండి అని ఎందుకు అంటారు అంటే, మీరు అశుభం పలుకుతున్నారని పాయింట్అవుట్ చేయడానికి కాదు, ఆ వాతావరణాన్ని శుభంగా ఉంచండి సుమా అని అర్జించుకోవడానికి అడుగుతున్నారు అంతే తప్ప, మీ మీద ఏదో అనడానికి అనరు ఎవరు కూడాను. అర్థమైందా? కొంతమంది ఉంటూ ఉంటారు, వాళ్ళ మొఖాలు చూస్తేనే నీరసం వస్తుంది. ఇది నేను ఎన్నోసార్లు గమనించాను. అది వాళ్ళ మొఖాలు చూస్తేనే అదేదో ఇంకా ఎందుకులేండి, ఆఫ్ కెమెరా మాట్లాడతా నేను తెలుసుకుంటా తర్వాత. ఎప్పుడు పాజిటివ్గా ఎనర్జీగా ఉండాలి కదా మేడం మనం, ఆల్వేస్. చాలా చాలా పాజిటివ్గా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా సైకలాజికలీ స్పీకింగ్ అండి, బ్రెయిన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇట్ ఈస్ యువర్ స్లేవ్. అది మీకు బెస్ట్ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తుంది, అది మీకు పని మనిషిగా కూడా యాక్ట్ చేస్తుంది. మీరు ఏం ఫీడ్ ఇక్కడ ఇస్తే అదే వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ, కంప్యూటర్, ఇవన్నీ బ్రెయిన్ మీద బేస్ చేసుకుని డెవలప్ అయిన టెక్నాలజీస్ ఏనండి. అంతేకాదు, బ్రెయిన్ లేకపోతే ఈ టెక్నాలజీస్ ఏం కాదు. బ్రెయిన్కి మనం ఒక్కసారి కూడా చేతులు జోడించి నమస్కరించాం, ఈ కంప్యూటర్కి, యాప్లకి, ఫోన్లకి, వీటికి అన్నిటికి ఎంత మారిపోయింది కదా. బ్రెయిన్ని యూజ్ చేసే న్యూరాన్ కెపాసిటీని వాళ్ళు స్టడీ చేసిన తర్వాతే ఐటీ ఇండస్ట్రీ భూమిలోకి వచ్చింది. అది లేనిదే ఇది లేదు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. సో ఎప్పుడైతే ఈ నెగటివ్ ఎనర్జీ మనకి శారీరక నీరసం మూలాన మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, మెంటల్గా మనం వీక్ అయిపోతాం. ఎందుకు? మనం బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తున్నాం, మనం బాగాలేదు, యాక్సెప్ట్ చేసేసాం, బాగాలేదు, బాగాలేదు అనగానే బాగాలేదు, శరీరం కృంగిపోతుంది. అవునా? సో అది అయిపోయిన తర్వాత నెగిటివ్ ఎనర్జీ, మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మన జనరల్గా మనం అంటాం కదా, మనం మెడిటేట్ చేస్తున్నాం, మనం ధ్యానిస్తున్నాం, మనం రోజు దీపారాధన చేసుకుంటున్నాం, మనం భగవంతుడికి వ్రతాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఇక్కడ మనం చెడు ఆలోచిస్తున్నాము, ఇక్కడ అవతల వాడిని శుద్ధిగా చూడలేము, ఇక్కడ మనం మన సోల్ పవర్ని డిప్లీట్ చేసుకుంటున్నాము, ఇక్కడ పవర్ ఏమవుతుందండి, బ్యాటరీ డౌన్ అవుతుందా, AA AAA ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం, ఏ సూపర్ మార్కెట్ దొరకదు ఇక్కడ, ఈ సూపర్ మార్కెట్. సో ఇదే సూపర్ మార్కెట్లోనే అన్నీ దొరుకుతాయి. సో యువర్ బాడీ ఇస్ యువర్ ఓన్ సూపర్ మార్కెట్. దీనికి డెలివరీ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఫ్రీ డెలివరీ, మనం వాడుకోము, మనం తెలుసుకోము. సో మీ సోల్ పవర్, జోక్స్ అపార్ట్, సరదాగా నవ్వుకోవడానికి, నవ్వుకుంటూ మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది, మనకు కూడా ఏదో ప్రెషర్గా మనం చెప్పుకున్నట్టు ఉండదు. ఈ మన థాటే మన బ్యాటరీ, ఈ బ్యాటరీని మనం ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన సోల్ పవర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మన సోల్ పవర్, మన విల్ పవర్, మన కాన్ఫిడెన్స్, మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్,
కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళక్కర్లేదండి. అదేమి టైర్లో గాలి ఎక్కించే మెషిన్ కాదు, మనకి వాళ్ళు ఎక్కించడానికి ఎవరో ఎక్కిస్తే మనకు వచ్చేదు, మనమే ఎక్కించుకోవాలి. ఆ మార్కెటు, ఆ సూపర్ మార్కెటు, ఆ హోల్సేల్ మార్కెట్ ఇదే మన శరీరమే, బయట నుంచి ఎక్కడా రాదు అది, రైట్? సో అలా కనుక చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అలా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉండగానే మనకి ఎక్కడైనా ఎవరన్నా ఏమన్నా చెప్పినా మనం దులిపేసుకుంటాం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఈ చెవులో ఇంచు విని, ఈ చెవులో ఇంచు వదిలే అని. అదేంటి, వినింది వదిలే, అబ్జార్బ్ చేయకు అని. పెద్దవాళ్ళు చిన్నగా చెప్పేవాళ్ళండి, వాళ్ళకి మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే మనకి పూర్తి జ్ఞానం వచ్చేది. అవును, పూర్వం అన్ని మనకి చేయకూడదు, అది మంచిది కాదు, ఇక్కడ వరకే తెలుసు మనకి. ఇవన్నీ వాళ్ళు సామెతల రూపంలో చెప్పి చెప్పేవాళ్ళు, చెప్పి వదిలేశారని నేను అన్ను, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు ఉంటే. అది అంటే చిన్నప్పుడు మా తాతగారు స్టోరీ చెప్పేటప్పుడు పొడిగిచ్చు పొడిగిచ్చు అనేవాళ్ళం మేము కదని, అంటే అప్పుడే అయిపోయిందా అని. సో మనం పొడిగి పొడిగించమని అడిగితే అప్పుడు వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ చెప్పేవాళ్ళేమో, అలా బాగుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి దృష్టి దోషాలు అనేవి తగలవు. ఎప్పుడైతే మన సోల్ పవర్ కానీ, విల్ పవర్ కానీ, మన బ్రెయిన్ పవర్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, చుట్టూ ఉన్న నెగిటివిటీని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇంట్లో స్పాంజులు వాడతాం కదా, స్పాంజ్ అయిపోతుంది బ్రెయిన్. సో అట్లా మనకి ఈ దృష్టి దోషాలు సోకుతాయి. ఓకే, మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలైతే అంతే, పాజిటివ్గా ఉంటూ మనం స్ట్రెంగ్త్ని ఎలివేట్ చేసుకుంటూ ఉంటే ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మన జోలికి రాదు, దాన్ని ఇమ్మీడియట్గా కన్వర్ట్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఎనర్జీగా నవ్వుతూ పాజిటివ్గా ఉండాలి మీద, అలాగే ఇంట్లో చేసుకోవాల్సింది ఏదైనా ఉంటుంది మేడం జాగ్రత్త చేసుకోవచ్చు. అంటే అట్లా ఉంటున్నాము అయినా సరే కొంచెం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉన్నప్పుడు మీరు అప్పుడు అటువంటి సందర్భాల్లో ఏం చేయండి అంటే, రావి ఆకులు ఉంటాయి కదా, ఏదైనా రావి ఆకులు గుడి ప్రాంగణంలో అయితే రావి ఆకులు కింద రాలిపోయినవి తెచ్చుకోండి, అంతేగాని కొయ్యకండి, ఎందుకంటే గుళ్ళో ఉన్న చెట్ల అవి ముట్టుకోకూడదు, ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నేను గమనించాను. సో రాలిపోయిన ఆకులు ఏమైనా ఉంటే మంచి ఆకులు, అవి కొంచెం ఎల్లోగా అయ్యాయి కొంచెం గ్రీన్గా అయ్యాయి, పవిత్రమైన చెట్టు నుంచి అండి, ఏం పర్వాలేదు, ఆ రెండు తెచ్చుకుని నీళ్ళల్లో, గ్లాస్ నీళ్ళల్లో వేసి, స్టీల్ గ్లాస్ వాడద్దండి, గాజు గ్లాస్ వాడండి, లేదా వెండి గ్లాస్ అయినా పర్వాలేదు, ఇత్తడైనా పర్వాలేదు, రాగైనా పర్వాలేదు, ఆ గ్లాస్ నీళ్ళల్లో దాన్ని ముంచేసి దేవుడు మందిరం దగ్గర ఉంచేసేయండి. అక్కడ మీరు రోజు పూజ నియమం చేసేటప్పుడు ఏదో ఒక స్తోత్రమో శ్లోకమో మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం మీరు చదువుకుంటారు కదా, గట్టిగా ఉచ్చరించండి. ఆ రోజు గట్టిగా నార్మల్గా ఉచ్చరించే వాళ్ళైతే పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఆ ఉచ్చరణ అంతా కూడా, ఆ వైబ్రేషన్ అంతా కూడా వాటర్లోకి సోకాలి. సోకిన తర్వాత ఈవినింగ్ టైం ఆ రెండు ఆకుల్ని ఇట్లా చేత్తో పట్టుకుని ఆ నీళ్లతో ఇల్లంతా జల్లుకుంటూ వెళ్ళిపోండి, వెనక నుంచి ముందుకెళ్ళండి. ఒక సర్కిల్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెనక భాగం నుంచి ముందు భాగం వరకు వెళ్ళండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసుకుంటే మీకు అలా ఎన్ని ఎన్ని రోజులు కావాలంటే అట్లా అన్ని రోజులు చేసుకోండి. ఇదే ఆకులు మళ్ళీ వాడచ్చా, ఒకసారి వాడడం మళ్ళీ వాడద్దు. ఇంకా ఆ మిగిలిన నీళ్ళని మీరు, ఆ నీళ్ళని, ఆ మిగిలిన నీళ్ళు మంచినీరు తీసుకున్నారనుకోండి, తలా కొంచెం తీర్థంలో కూడా స్వీకరించవచ్చు. పిల్లలు ఏదైనా బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు మీ వారు, లేకపోతే మీరు, అలాగే మీరు నామం జపించమన్నారు కదా, అవేమీ తెలియని వాళ్ళకి ఇష్టదైవం అని, ఇష్టదైవమైన మీ కుల దైవతం తలుచుకోండి, కృష్ణారామ అనుకోండి, స్వామివారిని తలుచుకోండి, జయ శ్రీరామ్ అనుకోండి, మీకు ఏ ఏది వస్తే అది, కొత్తగా మీకు కొత్తగా నేర్చుకునే ఇది లేకపోతే మీకు ఏ నామం వస్తే అది. ఏ రోజు చేయాలి? శనివారం చేస్తే మంచిది. థ్యాంక్ యూ. శనివారం చేస్తే మంచిది. శనివారాలు అట్లా చేసుకుంటూ ఉండండి. మీరు అలా 3 మంత్స్ వరుసనే చేయండి, మీకు ఎంత డిఫరెన్స్ కనపడుతుందంటే ఇంటి వాతావరణంలో కంప్లీట్ పాజిటివిటీ వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న ఎనర్జీని మనమే కాపాడుకోవాలి, అలాగే ఇంట్లో ఉన్న ఎనర్జీకి ఒక రెమెడీ కూడా చెప్పారు, మన చేతిలోనే ఉంది రెండు కూడా. మంచిగా చెప్పారు మ్యామ్, నమస్తే.